తిరుమల శ్రీవారీ ఆలయంలో గత 3 రోజులుగా వైభవంగా సాగుతున్న జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు శుక్రవారం జరిగిన పూర్ణహుతితో ముగిశాయి. శ్రీవారీ ఉత్సవ మూర్తుల పరిరక్షణ కోసం ప్రతి ఏటా నిర్వహించే జ్యేష్ఠాభిషేకాన్ని 3 రోజుల పాటు శ్రీవారీ ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. జ్యేష్ణ మాసంలో జ్యేష్ణ నక్షత్రంతో పాటు వచ్చే పౌర్ణమి నాడు ఈ ఉత్సవాన్ని ముగించడం ఆనవాయితీ. శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవంలో శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు మరమ్మతులు చేసి బంగారు కవచాలను అలంకరించారు. తొలి రోజు స్వామి అమ్మవార్లను కళ్యాణోత్సవ మండపంలో కొలువుదీర్చి ఆవాహనం, ఆచన్మయం, నవగ్రహ పూజ, కలసారాధన హోమం నిర్వహించారు. దాదాపు 79 రోజులు అంటే 8వ తేదీ నుంచి మనం లెక్క చేసుకుంటే దేవాలయంలో భక్తుల ప్రవేశం మీద కొంత మనం రిస్ట్రిక్షన్స్ విధించాం. అయినా స్వామివారి కైంకర్యాలు ఉత్సవాలు అన్నీ కూడా ఏకాంతంగా నిర్వహించిన వైఖాన సాగమ ప్రకారం సాంప్రదాయబద్ధంగా అర్చక స్వాములు శ్రీ 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 పెద్దజీయం గారు, అదేవిధంగా శ్రీ 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 చిన్నజీయం గారు వారి ఆధ్వర్యంలో అప్పటి నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం కూడా ప్రతి సంవత్సరంలాగా వైభవంగా నిర్వహించడం జరిగింది. కాకపోతే ఏకాంతంగా నిర్వహించారు. సంవత్సరం పొడవున జాతున వంటి ఉత్సవాల వరకు వల్ల ఏదైతే మలయప్ప స్వామి వారు ఆ విగ్రహాలకి ఎటువంటి భంగం కలగకుండా ఉండాలి, అరిగిపోకుండా ఉండాలి ఆ ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మనం 3 రోజుల పాటు జ్యేష్ఠ మాసంలో ఈ జ్యేష్ఠాభిషేకం, దాన్ని అవిద్యేక అభిషేకం కూడా పిలుస్తారు, నిర్వహించడం జరుగుతూ ఉంది. అంటే స్వామివారి మీద ఉన్నటువంటి బంగారు కవచం తీసివేసి 3 రోజుల పాటు ప్రత్యేకంగా అభిషేకాలు తిరుమంజనం ఇవన్నీ నిర్వహించి మొట్టమొదటి రోజు వజ్ర కవచం, 2వ రోజు ముత్యాల కవచం, మళ్ళీ 3వ రోజు ఇప్పుడు బంగారు కవచం అలంకరించడం జరుగుతూ ఉంది. ఇదే బంగారు కవచం ఇంకా సంవత్సరం పాటు స్వామివారికి అలంకరించి ఉంటుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం అంతా కూడా ఎస్విబిసి ద్వారా లైవ్ టెలికాస్ట్ ఇచ్చి, ఎందుకంటే ఇప్పుడు భక్తులు హాజరు కాలేకపోయారు, ఎంతోమంది లక్షలాది కోట్లాది మంది భక్తులు ఈ సేవలన్నీ కూడా ఎస్విబిసి అదేవిధంగా మిగతా ఛానల్ ద్వారా చూసి స్వామివారి పూజలు ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు, సంతృప్తి పొందుతూ ఉన్నారు. అతి త్వరలో నిన్న ఏ విధంగా అయితే చైర్మన్ గారు మీడియాలో అందరూ కూడా ప్రకటించారు, భక్తులందరినీ తెలియజేశారు ఏ విధంగా దేవాలయంలో ఇప్పుడు 8వ తేదీ నుంచి ఎంప్లాయీస్ ఫస్ట్, తర్వాత 9 నేటివ్స్, 11 నుంచి ఏమో భక్తుల్ని ఏ విధంగా మనం స్వామివారి దర్శనం చేయిస్తూ ఉన్నాము దాన్ని చాలా వివరంగా తెలియజేయడం జరిగింది. ప్రత్యేకంగా బయట నుంచి వస్తున్నటువంటి భక్తులకి మళ్ళీ ఒకసారి దీని ద్వారా తెలియజేస్తూ ఉన్నా, అంటే ఏదో మనం 3000 టోకన్స్ ఆన్లైను, అదేవిధంగా 3000 టోకన్స్ ఎస్ఎస్సి టోకన్స్ తిరుపతిలో ఇస్తూ ఉన్నాం కాబట్టి వేలాది మంది భక్తులు తిరుపతిలో కూడా టోకన్స్ ఎస్ఎస్సి విధానంలో ఇస్తూ ఉన్నారు అని చేరుకుంటే అటు భక్తులకి ఇటు అధికార యంత్రాంగానికి అందరికీ కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తిరుపతి లోకల్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే కొద్దిగా దగ్గరే పరిసర ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళైతే ఈ ఎస్ఎస్డి టోకన్స్ ఉపయోగించుకోవచ్చు. దూరం నుంచి వచ్చేటువంటి భక్తులు తప్పనిసరిగా ఆన్లైన్లో ఇస్తున్నటువంటి ఎస్ఎస్డి టోకన్స్ ముందు బుకింగ్ చేసుకుని దాన్ని బట్టి ప్రయాణం ప్లాన్ చేసుకుంటే భక్తులు కూడా మేలు జరుగుతుంది, ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించే అవకాశం ఉంటుంది. ఏదో తిరుపతిలో టోకన్స్ దొరకవచ్చు కదా, ఆ ఉద్దేశంతో ఒకవేళ తిరుపతికి చేరుకొని, ఎందుకంటే మనం ఇస్తున్నటువంటి రోజువారీగా 3000 టోకన్స్ మీరందరికీ తెలుసు ఎస్ఎస్ టోకన్స్, కౌంటర్స్ ఓపెన్ చేసేగా ఒక 10-15 నిమిషాల్లో ఈ 3000 టోకన్స్ అయిపోతుంటాయి. అప్పుడు రోజుల పాటు ఇక్కడ వెయిట్ చేసి ఉండడము, అకామిడేషన్ దొరకకపోవడము ఎటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం స్లోగా టెంపుల్ ఓపెన్ చేసేస్తున్నాం, కొద్దిగా ఎక్స్పీరియన్స్ గ్యాదర్ అయ్యి ఆ ఉన్నటువంటి భక్తుల సంఖ్య ఏ విధంగా మనం మేనేజ్ చేసుకోవాలి, ఈ ఎక్స్పీరియన్స్ అంతా వచ్చాక ఈ ట్రాన్స్పోర్టు అరేంజ్మెంట్స్ బెటర్ నుంచి భక్తులు రావడం ఇవంతా కూడా స్ట్రీమ్ దానికి అడుగుకుని టైం పడుతుంది. కాబట్టి
మినిమం నంబర్ ఆఫ్ భక్తులు అయితే 6000 మనం కేటాయించాం. దాంతో మనం ఈ దేవాలయాన్ని ఇప్పుడు తెరిచి భక్తులందరికీ కూడా దర్శనం కల్పించేటువంటి అవకాశం ఇస్తున్నాం. ఈ సందర్భంగా భక్తులందరూ అధికారితరాగా సహకరించుకోవాలి. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించుకొని కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటుంటాం. నిన్న ఏదైతే చైర్మన్ గారు